నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన రోజులు మారాయి చిత్రం విడుదలైన రోజులవి. ఒకరోజు నటుడు పెరుమాళ్ళు ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. ఆ సమయంలో పెరుమాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వచ్చిన వ్యక్తి వంక పరిశీలనగా చూస్తూ, "ఎవరండి, ఎవరు కావాలి?" అని అడిగారు. తన ఎదుట ఉన్నది పెరుమాళ్ళు అని గుర్తించలేక, "నేను పెరుమాళ్ళు గారిని కలవడానికి వచ్చానండి" అన్నాడు ఆ వ్యక్తి. "సంగతి ఏమిటో చెప్పండి" అని అడిగారు ఆయన. రోజులు మారే చిత్రంలో కోటయ్య పాత్ర ధరించిన ముసలాయన పెరుమాళ్ళు గారితో కొంచెం పని ఉంది, పిలుస్తారా అని అడిగారు. ఈయన నవ్వేసి, "నేనేనండి ఆ పెరుమాళ్ళని" అన్నారు. "మీరా?" అని ఆశ్చర్యపోయి, "క్షమించండి, నేను పోల్చుకోలేకపోయాను. కంగ్రాట్స్ సార్, ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వారు మిమ్మల్ని ఉత్తమ సహాయ నటులుగా ఎన్నుకున్నారు. ఆ విషయం చెప్పడానికి వచ్చాను" అన్నాడు. తన వయసుకు మించిన పాత్రను అద్భుతంగా పోషించిన పెరుమాళ్ళు ఆ అవార్డుకు నిజంగా అర్హులేనని అందరూ అనుకున్నారు ఆ రోజుల్లో. ఆయన నట జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తన వయసుకు మించిన పాత్రలే పోషించి అందరినీ ఆకట్టుకున్న నటుడు పెరుమాళ్ళు. బడుగు రైతు, రైతు కూలి, పెద్ద సంసారాన్ని ఈదలేక అవస్థపడే సగటు మనిషి, ఇలాంటి పాత్రలు పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. మృదువైన స్వరంతో సంభాషణలు చెబుతూ పెరుమాళ్ళు నటిస్తుంటే చూసి ప్రేక్షకులు పరవశులయ్యేవారు. ఆయన పూర్తి పేరు సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు. 1915 అక్టోబర్ 15 కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు గ్రామంలో జన్మించారు. పెరుమాళ్ళు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. స్వగ్రామంలో 5వ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత తన బావ అట్లూరు భద్రయ్య దగ్గరకు వెళ్ళి వ్యవసాయం చేయడానికి రెడీ అయ్యారు. అయితే భద్రయ్య వద్దని వారించి భజన కీర్తనలను నేర్చుకోమని ఒక మాస్టర్ను కూడా నియమించారు. రాగతాళాలు తప్పకుండా ఉత్సవాల్లో భజనలు పాడేవారు పెరుమాళ్ళు. అలా చిన్నతనంలోనే నాటకమన్నా సంగీతమన్నా ఆయనకు ఆసక్తి ఏర్పడింది. హిందీ నేర్చుకుని ట్యూషన్లు కూడా చెప్పేవారు. గన్నవరం హై స్కూల్లో హిందీ టీచర్గా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలోనే శ్రీరామ విలాస నాట్య మండలి వారు ప్రదర్శించిన హరిశ్చంద్ర నాటకం చూశారు. దాంతో ఆయనకు కూడా నాటకాల్లో నటించాలనే కోరిక మొదలైంది. సూరపనేని సీతారామయ్య సహకారంతో ఆ నాటక సమాజంలో చేరారు పెరుమాళ్ళు. ప్రారంభంలో ఆయనకు ఆడవేషాలే లభించాయి. సక్కుబాయిలో సక్కుబాయిగా, హరిశ్చంద్రలో చంద్రమతిగా, రామదాసులో కమలగా, శ్రీకృష్ణ తులాభారంలో రుక్మిణిగా నటించారు. ఈ నాటకాల్లో నటించినందుకు 25 రూపాయలు వచ్చేవి ఆ రోజుల్లో. ఆ డబ్బుతో నాటకాలకు కావలసిన విగ్గులు, దుస్తులు కొనుక్కునేవారు. ఈ నాటకాల్లో మహిళలతో వేషాలు వేయించి వారితో డ్యాన్స్ చేయిస్తే మరింత ఆకర్షణగా ఉంటుందని కొంతమంది మిత్రులు సలహా ఇచ్చినా, మహిళలు ఉంటే క్రమశిక్షణకు భంగం కలుగుతుందని పెరుమాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అంతటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి పెరుమాళ్ళు. నాటకాలు ప్రదర్శించే సమయంలోనే ఆయన దృష్టి రాజకీయాల మీదకు మళ్ళింది. నాటకాల ద్వారా రాజకీయ రంగానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజానాట్య మండలిలో చేరి బుర్రకథలు చెప్పడం నేర్చుకున్నారు. కష్టజీవి, అల్లూరు సీతారామరాజు, వీరేశలింగం జీవిత చరిత్ర, రైతు బిడ్డ కథలను చెప్పడమే కాకుండా వంతలు కూడా పాడేవారు. నాటకాల్లో మొదటి నుంచి స్త్రీ పాత్రలు పోషించిన పెరుమాళ్ళకు సుంకర, వాసిరెడ్డి ప్రదర్శించే నాటకాల్లో కూడా ఆ పాత్రలే లభించాయి. ముందడుగు నాటకంలో ఈయన పోషించిన వృద్ధురాలు శాంతమ్మ పాత్ర ఎంతో మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఆయనకు అపనింద నాటకంలో నౌకరు పాత్ర పోషించారు. పెరుమాళ్ళు స్టేజీ మీద పోషించిన తొలి మగ వేషం ఇదే. ఆడపాత్రలు పోషించడానికి అలవాటు పడిన పెరుమాళ్ళకి ఈ మగ పాత్ర పోషించడం కొంత ఇబ్బంది అయినా కృషి చేసి సాధించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాభూమి నాటకంలో దాదా పాత్ర పోషించారు పెరుమాళ్ళు. 1947 బెజవాడలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శించిన మాభూమి నాటకంతో
ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అయితే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మా భూమి ముందడుగు నాటక ప్రదర్శనలను నిషేధించింది. కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత తన మిత్రుడు చెదలవాడ కుటుంబరావు సలహాపై మద్రాసు చేరుకున్నారు పెరుమాళ్ళు. రాజరాజేశ్వరి సంస్థ నిర్మించే సౌదామిని చిత్రంలో బుర్ర కథ చెప్పే వేషాన్ని తొలిసారిగా పొందారు పెరుమాళ్ళు. ఆ తర్వాత జ్యోతి చిత్రంలో హీరోయిన్ వరలక్ష్మికి తండ్రిగా నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర రచయిత శుంకర సత్యనారాయణ వల్ల ఈ వేషం వచ్చింది. ఆ సమయంలోనే రాజారావు పుట్టిల్లు చిత్రం నిర్మిస్తున్నారు. అందుకు హీరోయిన్ జమున తండ్రి వేషం పెరుమాళ్ళకు దక్కింది. ఆ తర్వాత పల్లెటూరులో మూగ నౌకరు వేషం, మేలుకొలుపులో జీ వరలక్ష్మికి తండ్రి వేషం లభించాయి. పెరుమాళ్ళు మద్రాసులో నాటకాలు ప్రదర్శించే రోజుల్లో ఆయన నాటకాలు చూసిన వారిలో దర్శకుడు తాపీ చాణక్య కూడా ఉన్నారు. పెరుమాళ్ళు ప్రతిభ గమనించి ఆయన అంతా మనవాళ్లే చిత్రంలో పత్రికా సంపాదకుని పాత్ర ఇచ్చారు. ఈ పాత్ర పెరుమాళ్ళకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత రోజులు మారే చిత్రంలో కోటయ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు వంటి ప్రముఖ హీరోకు తండ్రి వేషం అది. అందుకే మొదట భయపడ్డా ధైర్యం తెచ్చుకొని ఆ పాత్ర పోషించారు పెరుమాళ్ళు. చిత్రం విడుదలయ్యాక తన పాత్ర గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి బెజవాడ వెళ్ళారు. ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేదు కదా, కోటయ్య పాత్రను పోషించిన నటుడు బాగా చేశాడని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయ్యి ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చినా కొత్తగా అవకాశాలు ఏమీ రాలేదు. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో కొంతకాలం ఓపికతో ఎదురు చూడమని దర్శకుడు తాతినేని ప్రకాశరావు సలహా ఇవ్వడంతో మద్రాసులోనే ఉన్నారు పెరుమాళ్ళు. చివరకు ఆయన నిరీక్షణ ఫలించింది. జయం మనదే, చరణదాసి, ముద్దుబిడ్డ, దాంపత్యం, ఆడపెత్తనం, అక్కా చెల్లెళ్ళు, పెద్దరికాలు, పరివర్తన వంటి చిత్రాల్లో నటించారు. వీటిల్లోని పాత్రలన్నీ ఆయనకు చాలా మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్ నటించిన వరకట్నం చిత్రంలో చంద్రకళ తండ్రి వేషం ఆయనకు ఎంతో ఎంతో మంచి పేరు తెచ్చింది. అలాగే ప్రజానాయకుడు చిత్రంలో కోటేశ పాత్ర కూడా. దర్శక నిర్మాత కేబి తిలక్ నిర్మించిన ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, ఈడు జోడు వంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. ప్రేమ్ నగర్, చిట్టి తల్లి, అత్తలు కోడళ్ళు, శ్రీ 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 మర్యాద రామన్న తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఇహ పెరుమాళ్ళ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన తన అక్క రాజారత్నం కుమార్తె అనసూయను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, పెద్దమ్మాయి లక్ష్మీబాయి, చిన్నమ్మాయి ఇందిర. వీరు ఎక్కడ ఉన్నది వివరాలు లభ్యం కాలేదు. నటుడుగా సంతృప్తికరమైన జీవితం గడిపిన పెరుమాళ్ళు 1972లో నటరాజులు ఐక్యమయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.